దైవ సహాయం ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన పూర్వీకులు కూడా వడ్డీ వ్యాపారస్తులే వాళ్ళు ఈ వ్యాపారంలో లక్షలు గడించారు ఇతను కూడా వాళ్లలాగే తన వ్యాపారం అభివృద్ధి కావటానికి అనేక పాపాలు చేసేవాడు అయితే ఇతనిలో ప్రత్యేకత ఏమిటంటే ఇతనికి దేవుడిపైన అపారమైన నమ్మకం ఉండేది అతను దేవుణ్ణి పూజించకుండా ఏ పని చేసేవాడు కాడు తనకు వ్యాపారంలో వచ్చిన లాభంలో ఒక వంతు ఏ దేవాలయంలోనో మొక్కుబడి కింద చెల్లిస్తూ ఉండేవాడు అతనికి కులశేఖరుడు అనే కొడుకు ఉండేవాడు తన తండ్రి రోజూ చేసే పూజలు చూసి అతనికి దైవమంటే అమితమైన భక్తి కుదిరింది అది అతని వయస్సుతో పాటే పెరిగింది తన తండ్రి దైవభక్తి కలవాడు చేతనే ఆయన పట్టినదల్లా బంగారం అయ్యిందని అతన్నమ్మాడు కులశేఖరుడికి యుక్త వయసు రాగానే అతనికి వ్యాపార రహస్యాలన్నీ చెబుదామని తండ్రి అనుకున్నాడు కానీ ఆ అవకాశం చిక్కకుండానే ఆయన ఆకస్మికంగా చనిపోయాడు తండ్రి పోయాక కులశేఖరుడు తండ్రి వ్యాపారం కొనసాగించాడు అతను దైవభక్తి విడిచిపెట్టలేదు అతను నిష్కల్మషమైన మనస్సుతో ఏ కోరికలు లేకుండా దైవధ్యానం చేసేవాడు అతనికి వ్యాపారం కలిసి వచ్చింది అందుకు కారణం తనకు దైవ సహాయం ఉండడమేనని అతను అనుకునేవాడు తండ్రిపోయిన ఏడాదికి కులశేఖరుడు హైమవతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు ఆమె కూడా అపారమైన దైవభక్తి కలది కావటం తన అదృష్టమని అతను అనుకున్నాడు కానీ ఆమె కాపరానికి వచ్చినది మొదలు అతని వ్యాపారంలో లాభాలు రాకపోగా నష్టం రాసాగింది అయినా అతను దాన్ని అంతగా పట్టించుకోలేదు ఆరు నెలలు తిరిగేసరికి అతని పంట పొలాలు వరదల మూలంగా దెబ్బతిన్నాయి పంటలు పాడు కావటమే కాక పొలాలు మేటవేసిపోయాయి మరో నెల గడిచేసరికి అతని దుకాణంలో దొంగలు పడి సమస్తమూ దోచేశారు అటు తర్వాత కొద్ది రోజులకు ఒక రాత్రి అతని ఇల్లు అంటుకుని పూర్తిగా కాలి నేలమట్టమయ్యింది అతను అతని భార్య కట్టుగుడ్డలతో బయటపడ్డారు శాపం పెట్టినట్టు సర్వనాశనం సంభవించేసరికి కులశేఖరుడికి మతిపోయినట్టయింది ధనికుడుగా బతికిన ఊళ్ళో బికారిగా బతకలేక దారిద్ర్యంలో భార్య వాళ్ళని ఆశ్రయించటానికి మనసు ఒప్పక మరెక్కడైనా ముష్టి ఎత్తుకు బతికే ఉద్దేశంతో అతను తన భార్యతో సహా ఊరు విడిచి బయలుదేరాడు సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఒక ఊరి పొలిమేరలో ఉన్న పాడుపడిన శివాలయం చేరుకొని ఆ రాత్రికి ఆ ఆలయ ప్రాంగణంలో పడుకున్నారు అర్ధరాత్రి వేళ ఆకాశాన కారు మబ్బులు కమ్మి ప్రచండమైన గాలి వీచసాగింది భర్త పక్కనే పడుకుని ఉన్న హైమవతికి హఠాత్తుగా మెలకువ వచ్చింది ఆమె తల ఎత్తి చూసేసరికి పాడుపడిన ధ్వజస్తంభం గాలిలో ప్రమాదకరంగా అటూ ఇటూ ఊగుతుండడం కనిపించింది అది ఏ క్షణాన అయినా విరిగి పడేటట్టుంది హైమవతి భర్తను తట్టి లేపింది ఇద్దరూ గబగబా ఆలయంలోకి వెళ్లారు మరుక్షణమే పిళపిళ శబ్దం చేస్తూ ధ్వజస్తంభం విరిగి సరిగా వాళ్లు పడుకుని ఉండిన స్థలంలోనే పడింది తన సర్వస్వము పోవడమే కాక తన ప్రాణాలకు కూడా అపాయం రావడం చూసిన మీదట తన కష్టాలకన్నిటికీ అసలు కారణం తన భార్యనని కులశేఖరుడు రూఢీ చేసుకున్నాడు అతను హైమవతితో నిన్ను కట్టుకున్నాకనే నాకు అనర్థాలు ఆరంభమయ్యాయి నీ మూలానే నాకు దైవ సహాయం కూడా అందకుండా పోయింది ఇప్పుడు వెంట్రక వాసిలో నాకు ప్రాణగండం తప్పింది నువ్వు నా వెంట ఉంటే ఇంకా ఎన్ని ఘోరాలు ఎదురవుతాయో నీ పాపిష్టి మొహం ఇక నాకు చూపించకు నో నీ పుట్టింటికి వెళ్ళిపో అన్నాడు చేసేది లేక హైమవతి గుడ్ల నీరు కుక్కుంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది ఇంతలో గర్భగుడిలో నుంచి శివయోగి ఒకడు గబగబా యువతలకి వచ్చి హైమవతిని చెయ్యి పట్టుకుని ఆపి నాయన దేవతలాటిని ఇంటి లక్ష్మిని ఎందుకు తరమేస్తున్నావు అని కులశేఖరుణ్ణి అడిగాడు అది నా ఇంటి లక్ష్మి కాదు నా పాలిటి శని ఇది నా ఇంట అడుగు పెట్టాక నాకు ఏదీ రాలేదు పైపెచ్చు ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయింది ఇప్పుడు నా పోయినంత పని కూడా జరిగింది అంటూ జరిగిందంతా చెప్పాడు కులశేఖరుడు అంతా విని శివయోగి గట్టిగా నవ్వి పిచ్చివాడా నువ్వు చెప్పిన దాన్ని బట్టే ఈమె నీ అదృష్టదేవత అని స్పష్టమవుతోంది జరిగిన సంఘటనను సరిగ్గా అర్థం చేసుకోలేక నువ్వు ఈమెను గురించి అపోహపడ్డావు అన్నాడు ఏమిటి మీరనేది అన్నాడు కులశేఖరుడు అయోమయంగా నీకు దైవ సహాయం అందడం మొదలుపెట్టింది ఈమె నీ ఇంట అడుగు పెట్టినాకనే నీ తండ్రులు అనేక పాపాలు చేసి కూడబెట్టిన ఆస్తికి వారసుడు కావటం చేత నీకు కూడా వాళ్ల పాపం సంక్రమించింది ఆమె కూడా భక్తురాలు కావటం వల్ల నీ భక్తి పరిపూర్ణం కావటం వల్ల నీ పట్ల భగవంతుడు కరుణించాడు ఆయన నిన్ను పవిత్రుణ్ణి చేసే కార్యక్రమం ఆరంభించాడు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలన్నీ దానికి సంబంధించినవే పెళ్లికి మునుపు నీకు వ్యాపారం కలిసి రావటం దైవఘటన కాదు అది నీ స్వయం కృషి అదృష్టము మాత్రమే నిజానికి ఈ రోజుతో నీ ఆయుర్దయం తీరిపోయింది అయినా దైవకృప వల్ల నువ్వు బతికావు దైవ ప్రేరణ వల్లనే నీ భార్య నీ ప్రాణాలు కాపాడగలిగింది మీ ఇద్దరూ ఇప్పుడు పాపం లేని పుణ్యాత్మలు ఇప్పుడు నువ్వు తిరిగి వ్యాపారం ప్రారంభించు సహాయం వల్ల తిరిగి ధనవంతుడివి కాగలుగుతావు అన్నాడు శివయోగి కులశేఖరుడికి ఇప్పుడు జరిగిందంతా స్పష్టంగా అర్థమైంది అతను హైమవతికి క్షమాపణ చెప్పుకుని శివయోగి కాళ్లకు మొక్కి స్వామి నాకొక చిన్న సందేహం నాలాగే నా తండ్రి కూడా దైవభక్తి కలవాడే కదా ఆయనకు దైవ సహాయం ఎందుకు అందలేదు అని అడిగాడు నీ తండ్రికి దైవం పట్ల ఉండినది భక్తి కాదు నమ్మకం అతను భగవంతుడితో వ్యాపారం చేశాడు ఆ వ్యాపారంలో చాలా పాపాలు మోసాలు చేశాడు కోరికలను తీర్చుకోవటం కోసం భగవంతుణ్ణి పూజించడం భక్తి అనిపించుకోదు అందుకే అతనికి దైవ సహాయం అందలేదు అన్నాడు శివయోగి కులశేఖరుడు అనుమానం తీరింది అతను శివయోగి ఆశీర్వచనం పొంది ఆ ఊళ్ళోనే మళ్లీ వ్యాపారం ప్రారంభించి త్వరలోనే ధనవంతుడై దాన ధర్మాలు చేస్తూ పుణ్యాత్ముడుగా బతికాడు కథ కంచికి మనం ఇంటికి